పవన్ పై టీడీపీ పరువు నష్టం దావా 1000 కోట్లు ఏంటి నిజమే అనుకుంటున్నారా? అవును, అక్షరాల నిజం. రాజకీయంగా కత్తులు నూరుకుంటున్న టీడీపీ జనసేన పార్టీల మధ్య వైరం తారస్థాయికి చేరిపోయింది. నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చిరుగుతున్నారు. జనసేనాని తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా హట్ అయిన టీడీపీ పవన్ పై రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీస్తుందని అంటున్నారు. దీనికి గాను టీడీపీ పెద్దలు ఇప్పటికే 2 సార్లు రహస్యంగా సమావేశం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సీజన్ కావడం, పవన్ వంటి ప్రజల్లో పెద్ద పేరున్న వ్యక్తి ఒక్కసారిగా టీడీపీ అధినేత ఆయన కుమారుడిపై అవినీతి ఆరోపణలు చేయడం, అంతేకాకుండా కేంద్రం దృష్టిలో దొంగగా ముద్రపడిన శేఖర్ రెడ్డి వంటి వ్యక్తితో మంత్రి లోకేష్ కు సంబంధాలున్నాయని పవన్ ఆరోపించడం వంటి పరిణామాలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా ఆరోపణలను నిరూపించాలని పవన్ కు ఇప్పటికీ అల్టిమేటం జారీ చేశారు లోకేష్. దీనికి పవన్ నుంచి ఎలాంటి స్పందన రాకుండా ఉంటే పవన్ పై పరువు నష్టం దావా వేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని లోకేష్ కూడా చెప్పుకొచ్చారు. పవన్ పై పరువు నష్టం దావా వేసి అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు తెలివైన వారు, ఎవరేంటో వాళ్ళకి తెలుసు. పవన్ సర్టిఫికెట్ కు మాకు అవసరం లేదు అని ఆయన అన్నారు. దిగజారుడు రాజకీయాలు విచారకరణమని, నాతో ఫోటోలో ఉంది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని లోకేష్ అన్నారు. పెద్ది రామారావును శేఖర్ రెడ్డి అని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నా చిల్లి గవ్వ ఎక్కువ ఉన్నా తీసుకోండి, అప్పుడు జగన్, ఇప్పుడు పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం దావా వేయాలని కొందరు నేతలు సూచించారని తెలుస్తోంది. అది కూడా 100 కాదు, ఏకంగా 1000 కోట్ల వరకు పవన్ పై పరువు నష్టం దావా దాఖలు చేసేలా తెర వెనుక చర్యలు ముమ్మరమయ్యాయని తెలుస్తోంది.